సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం రా అంటూ ఈటెలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఈటెలకు బీజేపీ నేత డీకే అరుణ మద్దతుగా నిలుస్తూ రేవంత్పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా రేవంత్ అంటూ సవాల్ విసిరారు. తన ప్రమేయం లేకుంటే రేవంత్ రెడ్డి భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 100% ఆర్థిక సాయం చేసిందని ఆరోపించారు. ఈటెల రాజేందర్ పై రేవంత్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల ముందా తర్వాత అనేది కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసేది పక్కా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకుందని డీకే అరుణ హెచ్చరించారు. హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో 100కి 100 పాలు వాస్తవం ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు, డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట, ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట, ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబేంటి? దీంట్లో మతలబేందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా, దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనమాట వాస్తవం కాదా? హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్న విషయం వాస్తవం కదా? దాని మీద మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయగలుగుతారా? ఈటెల రాజేందర్ గారి పైన నోటికొచ్చినట్లలా మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాను. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రగతి నమూనా మాకు కావాలని, కేసీఆర్ లాంటి సీఎం మాకు నాయకత్వం వహించాలని దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆకాంక్ష రోజురోజుకు బలపడుతుందని అన్నారు. మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న ఈ చేరికల పరంపరే అందుకు నిదర్శనమని అన్నారు. వారి ప్రజల ఆకాంక్షలను నిజం చేసే దిశగా మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు తెలంగాణ వైపు, బీఆర్ఎస్ వైపు కదులుతున్నారన్నారు. ఇట్లా ముందుకు వస్తున్న వారిలో ఎక్కువగా ప్రస్తుతం మంచి పదవుల్లో ఉంటూ ప్రాముఖ్యత ఉన్న రాజకీయ పార్టీలో బలంగా పట్టు ఉన్న నేతలు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పట్ల మహారాష్ట్ర నేతల ఆసక్తి భవిష్యత్తులో అతి తక్కువ సమయంలోనే జాతీయ రాజకీయాలకు ప్రభావం చేస్తుందనేది వాస్తవంగా కనిపిస్తుంది. అక్కడి పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ చేలకలు పేలికలవుతూ మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్తమాన రాజకీయ ప్రత్యామ్నాయంగా వారు ఆదరిస్తున్నారు. తమ భవిష్యత్తును బాగుచేసే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని మహారాష్ట్ర ప్రజలు, నేతలు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ లో చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిరోలి, చంద్రపూర్, గోండ్వానా, పూణే తదితర ముఖ్య జిల్లాలు ప్రాంతాల నుంచి ఎన్సీపీ, ఎంఎన్ఎస్ వంటి ప్రముఖ పార్టీలకు చెందిన నేతలు ముందుకు వస్తున్నారు. దళిత గిరిజన సంఘాల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్ లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. శనివారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. తన వెంట నడవటానికి వచ్చిన మహారాష్ట్ర నేతలకు అధినేత కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాధారణ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి పూర్తిగా నాకు తెలియదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
జూన్ మొదటి వారంలో భట్టి విక్రమార్క యాత్ర సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టబోతున్నాం. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్ పెంచాలి. నల్గొండ దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ముస్లింలు దళితులు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలి. నల్గొండ నుంచి నేను పోటీ చేయడం ఖాయం. తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిపించాలి. 20 ఏళ్లు నిజాయితీగా పనిచేసి అభివృద్ధి చేశా. ఆపదలో ఉన్న అందరికీ సేవ చేశానని ఆయన అన్నారు. యాక్షన్ అమ్మేషను రాజీవ్ గృహకల్ప కట్టడం, ఇందిరమ్మ ఇల్లు సొంత జగా ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చడం, కానీ ఈయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇలా నల్గొండ ముస్లింలకు దళితులకు పేదవారికి నేను అనుకున్న దత్తత తీసుకున్నాడు. సరే దత్తత అని చెప్పి నేను ఓడిపోయినా నేను బాధపడలే. వాళ్ళు ఎమ్మడే ఆ ప్రజల దయ వల్ల, అల్లా దయ వల్ల, దేవుని దయ వల్ల మళ్ళీ భువనగిరి ఎంపీగా గెలిపించింది. నాకు పదవి ముఖ్యం కాదు. నువ్వు దత్తత తీసుకున్న ముఖ్యమంత్రివి, ఒక 5,000 ఇళ్ళు నీ గజ్వేలు 5,000 ఇళ్ళు కట్టినావు, సిద్దిపేటలు 5,000 ఇళ్ళు కట్టించినావు మైనార్టీలకు దళితులకు. ఇవాళ మా నల్గొండ దళితులో జాంబాసింగ్ మొదలు పెడితే మా నుంచి వెళ్ళి అందరూ ఒక్కొక్క రూముల్ని 5-6 రూములు ఉంటారు, 10 మంది ఉంటారు. నువ్వు దత్తత తీసుకున్నావు, నీకు కడితే ఏమైంది? ఏదో 4 ఏళ్ళ గాదరు మారయ్యారని ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే వచ్చి ఆడావుడిగా మెయిన్ రోడ్ వేసి ఆ మెయిన్ రోడ్ ఒకటే చూసి మొత్తం ఏదో నల్గొండ అభివృద్ధి కాదు. పేదవానికి ఇల్లు కట్టించినప్పుడు, పేదవానికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే న్యాయం చేసినట్టయితుంది. ముఖ్యంగా బీఈడి సంబంధించిన 3.5 లక్షల విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తుంటే దాని గురించి పట్టించుకుంటలేరు. ఉర్దూ మీడియంలో సెలెక్షన్స్ లేవు. అందుకని ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉన్నది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. మీ అందరు కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు అప్పుడు 1,00,000 రూపాయలు ఇట్టించినాం, ఇవాళ 5,00,000 రూపాయలు సొంత ప్లేస్ ఉన్న వారికి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తాం. నల్గొండ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇప్పుడు నేను భువనగిరిలో ఉన్నా, ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి నేను లేకున్నా మా మనుషులతోనూ నేను స్వయంగా వచ్చిపోతున్నా. మొన్న టీవీలో చూసిన నల్గొండకి వెళ్ళి ఎంకరెడ్డి పోటీ చేస్తారా లేదా, మీకు ఎందుకు అనుమానం? మన 6 నెలల కిందనే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మళ్ళీ చెప్పించడం మీకు మంచిది కాదు. మీరు అంతా చదువుకున్న వాళ్ళు, మీరు నల్గొండకి వెళ్ళి పోటీ చేసేది ఖాయం. పోటీ చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మీరు 50,000 ఉదయనార్ కోదాళ్ళు ఒక ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అంటుడు. మీరు మా వాళ్ళకి చెప్తున్నా 50,000 కాదు, మీరు మన ఉదయనారే కాదు, తెలంగాణలో వైఎస్ఆర్ వచ్చి మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా 20 ఏళ్ళు ఏ విధంగా న్యాయంగా నిజాయితీగా ఎవరు జోలికి పోకుండా సహాయం చేసినో, ఏ పేదవాడు ఇంట్లో సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా చదువుకోవాలన్నా సొంతంగా డబ్బులు పెట్టి చదివించాను. అభివృద్ధి వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసులు మొన్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో జరిగిన అంకురార్పణ పూజలను లాంఛనంగా ప్రారంభించిన రవిచంద్ర, వినయ్ భాస్కర్, ప్రకాష్, శ్రీనివాసులు, రవిచంద్ర, విజయలక్ష్మి, ప్రకాష్, స్వరూప దంపతులకు వినయ్ భాస్కర్, ప్రకాష్, శ్రీనివాసులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికిన అర్చకులు, ఆలయాధికారులు ప్రదక్షిణ చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న రవిచంద్ర, వినయ్ భాస్కర్, ప్రకాష్, శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ రంగనాథ్, వరంగల్ నగరంలో కొలువైన సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి భద్రేశ్వర్లకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, స్వరూప, వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమా మహేశ్వరి దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొన్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెచ్చేసిన ప్రముఖులకు ఆలయ ముఖద్వారం వద్ద వేద పండితులు, ధర్మకర్త వీరన్న, ఈవో శేషుభారతి, ఇతర అధికారులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. పూజలో మొన్నూరు కాపుసంగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య, ప్రముఖులు కటకం పెంటయ్య, బండి కుమారస్వామి, కోసం శ్రీనివాసులు, నాడెం శాంతకుమార్, మాడిశెట్టి మురళి, బద్రి కోరెంట్ల, ఉప్పు రవీందర్, వద్దిరాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వీరంతా మొదట వల్లభ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ భద్రకాళి భద్రేశ్వర్లను దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టారు. అటు తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం రథోత్సవంలో పాల్గొని ప్రదక్షిణలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మి, ప్రకాష్, స్వరూప, వెంకటేశ్వర్లు, ఉమా మహేశ్వరి దంపతులను విఐ భాస్కర్, నగర పోలీస్ కమిషనర్ రంగనాథ్లకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే వీరందరికీ అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు బహుకరించారు. ఈ ప్రముఖులందరూ చివరిలో శ్రీ సాయినాథయ్య స్వామిని దర్శించుకుని వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగు ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. మహాత్మా బసవేశ్వరుడి ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ముందుకు సాగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఈరోజు మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఐడిఓసీలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బసవేశ్వరుడు కుల, మత, వర్గ, లింగ విభేదం లేకుండా అందరూ సమానమేనని చాటి చెప్పిన మహనీయుడని, ఆయన చూపిన బాటిలోనే మనం కూడా నడవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ప్రకాష్, వనపర్తి మండలాధికారి తహసీల్దార్ రాజేందర్ గౌడ్, వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు భాగ్యరాజు, ఉపాధ్యక్షుడు ఉల్లెం సంతోష్ వాలే, నవీన్ కుమార్, గాజుల శరత్, ప్రధాన కార్యదర్శి శరభలింగం, కోశాధికారి విజయకుమార్ మరియు వీరశైవ లింగాయత్ పెద్దలు రవికుమార్, నాగశెట్టి మల్లికార్జున్, శివప్రసాద్, చలపతి, ఇతర సమాజం సభ్యులు పాల్గొన్నారు. అనిల్ సార్, కొంచెం వీసి చెప్పండి సార్. అది అలా కొంచెం మహాత్మా బసవేశ్వర మహారాజ్ కీ జై. మహాత్మా బసవేశ్వర మహారాజ్ కీ జై. महात्मा बसवेश्वर महाराज की जय. గురుగారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారాలు, అదేవిధంగా శుభాకాంక్షలు. మన బసవేశ్వర్ గారు చెప్పిన ప్రకారం వారు అప్పుడు సమాజానికి ఏకత్రీకరణ చేయడానికి చేసిన కృషి, అందరూ చైతన్యంగా ఆనందంగా ఎలా బతకాలి అది దారి చూపించారు. ఆ దారికి మనం ఫాలో చేస్తూ అందరూ మంచిగా సమాజంలో ఉండాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏబీ బులెటిన్ అప్డేట్స్, నమస్తే.